అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నీరబాధ పెడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది. పుడతా పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి. దాన్ని మీరందరూ మనసులో పెట్టుకోండి. కష్టం వచ్చినప్పుడు దిగమిగకుండా, సుఖం వచ్చినప్పుడు. ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజుకి ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థమేందో మీరు అందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మకున్న లక్షలాది మంది అభిమానులు భీమవులు అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్నులు ఇంత కూడా చెమగిలనీల. ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు? ఇదే కిరణ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదే నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్లే ఇప్పుడున్నారు. తన మీద అనేకమైన కేసులు గుర్తేశారు. అంటే బిక్కు బిక్కు అనుకుంటే నా ఎమ్మడ తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు. ఈనాడు నా యొక్క పదం వచ్చింది, ఈనాడు మన రాజ్యం వచ్చింది, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం. స్వేచ్ఛగా మనందరం అరాచకత్వం ఉండదు, మనసుని నొప్పించేది ఉండదు. మంచి పరిపాలన స్వేచ్ఛ, ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని ముఖ్యమంత్రి గారిని గాని అధికారులు గాని చౌగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది.